హలో ఫ్రెండ్స్, నినిమిజడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన జబర్దస్త్ రోహిణి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మరి జబర్దస్త్ రోహిణిది నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్. ఎస్, వైజాగ్ పిల్ల. వైజాగ్లోని దేవరపల్లి గ్రామం అంట. పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే. అక్కడే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో వైజాగ్లో చదువుకుంది ఈ అమ్మాయి. ఆ తర్వాత గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసింది. ఎస్, బీటెక్ కంప్లీట్ చేశాక అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిందండి. అక్కడే ఈమె జీవితం టర్న్ అయింది. చాలామంది జీవితాలు హైదరాబాద్లో వచ్చాకే టర్న్ అయితే. సో హైదరాబాద్ వచ్చాక ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి జాయిన్ అయ్యిందంట. సో ఈమె లక్ ఏంటంటే ఆ కోచింగ్కి జాయిన్ అయిన ఇన్స్టిట్యూటు రామంతపూర్లోని దూరదర్శన్ దగ్గరట. ఎదురుగానే దూరదర్శన్. దూరదర్శన్ అంటే మనకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. సో అట్లా దూరదర్శన్లో చూస్తూ రోజు చూస్తూ ఉండేదట. క్లాసులో కూడా చాలా యాక్టివిటీస్ చేసేదట. సో అట్లా ఆ ఇన్స్టిట్యూట్లో ఒకదు నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే లేదు సార్ సరదాగా చేశాను అన్నదట. కానీ ఈమె స్పార్క్ చూసి నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడని చెప్పి రికమెండ్ చేస్తే అట్లా దూరదర్శన్లో ఒక గేమ్ షోలో ఒక పార్టిసిపెంట్గా వెళ్ళిందట. వెళ్ళి అక్కడ యాంకరింగ్ అయిందంట. అక్కడి నుంచి అక్కడ యాంకరింగ్ అయ్యి అలా అలా చేసుకుంటూ ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం జీ తెలుగు 2014లో సీరియల్ అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్ అవకాశాలు వచ్చాయి. మన అందరికీ తెలిసింది ఆ తర్వాత నుంచి జబర్దస్త్ తర్వాత సినిమాలు యాంకరింగ్ అన్నీ చేస్తూ ఉంది. వీళ్ళకి అమ్మ నాన్న ఒక అక్క ఉందంట. అక్క అంటే బాగా ఇష్టం ఈమెకి. వీళ్ళిద్దరే పిల్లలు. సో అక్కకు పెళ్ళి కూడా ఈమె చేసింది స్వయాన సక్సెస్ అయ్యాక. ఆ తర్వాత ఈమె మాత్రం పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తూ ఉంది రోహిణికి. చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. సో అక్కకి ఈమెకి ఏజ్ గ్యాప్ 1 ఇయర్ అనంట. ఒకటే క్లాస్ అట. వీళ్ళు అక్కే బాగా ఎంకరేజ్ చేసేదంట చిన్నప్పటి నుంచి, నీకు మంచి టాలెంట్ ఉంది నువ్వు సినిమాలోకి వెళ్ళు అని. వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా కూడా ఈమె సపోర్ట్ వల్లనే రోహిణి సినిమాలో రాణిస్తుంది. సో మరి అలాంటి రోహిణి బర్త్డే వచ్చేసి 8వ తారీఖు 9వ నెల ఇయర్ వచ్చి నేను చెప్పను. యాజ్ యూజువల్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వయసుని బయటపెట్టడం నాకు కూడా ఇష్టం ఉండదు. సో మరి ఇది జబర్దస్త్ రోహిణి గురించి. మీకెలా ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మరి 5th వీక్ వచ్చింది కాబట్టి ఎన్ని వీక్ల వరకు ఉంటుందో కామెంట్ చేయండి.